హలో ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఏ టు జెడ్ మన్యం ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే జియో నెట్వర్క్ను వాడుతున్నారో వాళ్ళకి ఇక్కడ నోటిఫికేషన్ బార్లో డివైస్ ఈజ్ హెచ్డి క్యాపబుల్ అనే ఆప్షన్ అయితే నోటిఫికేషన్ అయితే కనిపిస్తుంది. అది రిమూవ్ చేయడానికి కానీ బ్లాక్ చేయడానికి కానీ అవ్వదు. సో అది ఎలా రిమూవ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. యాక్చువల్గా నేను ఇప్పుడు ఉంటున్న ప్లేస్లో జియో నెట్వర్క్ లేదు కాబట్టి మీకు ఇక్కడ చూపించట్లేదు. నేను మీకు ఈ టిప్ చెప్పాక అది జియో హెచ్డి క్యాపబుల్ నోటిఫికేషన్ పోయిందా లేదా అని కూడా చూపించలేను. కానీ నేను చెప్పిన స్టెప్ అయితే ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు డివైజ్ ఈజ్ హెచ్డి క్యాపబుల్ అనే ఆప్షన్ అయితే నోటిఫికేషన్ అయితే పోతుంది. ఇదేమీ లేదు ఫ్రెండ్స్, సింపుల్. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి, సెట్టింగ్స్ నుంచి యాప్ మేనేజర్లోకి వెళ్ళండి. యాప్ మేనేజర్లోకి వెళ్ళాక ఆల్ యాప్స్ అని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్ యాప్ సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఇక్కడ ఫోన్ యాప్ కనిపిస్తుంది కదా, ఫోన్ యాప్ కనిపించింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఆల్రెడీ అది ఈ ఫోన్ యాప్లోకి వెళ్ళి స్టోరేజ్లోకి వెళ్ళండి. స్టోరేజ్లో ఇక్కడ క్లియర్ డేటా అని ఉంది కదా ఫ్రెండ్స్. ఒకవేళ మీ దాంట్లో నేను ఆల్రెడీ క్లియర్ చేశాను కాబట్టి మీకు ఎటువంటి డేటా కనిపించట్లేదు. మీకు మీ మొబైల్లో కనుక డేటా ఉంటే క్లియర్ డేటా అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మరొకసారి ప్రాంప్ట్ వస్తుంది డేటా క్లియర్ చేయాలా వద్దా అని చెప్పి, ఓకే మీద ప్రెస్ చేయండి. అలాగే క్యాషి ఉన్న క్యాషి కూడా క్లియర్ చేసేయండి ఫ్రెండ్స్. చేసాక మీకైతే ఇక్కడ నోటిఫికేషన్ బార్లో డివైజ్ ఈజ్ హెచ్డి క్యాపబుల్ అనే నోటిఫికేషన్ అయితే పోతుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు ఉంటాను, బాయ్ బాయ్ నౌ.